పవన్ ఢిల్లీకి పయనం, పొత్తుల ఫైనల్ సీట్ల లెక్క ఇదే. ఏపీలో పొత్తుల రాజకీయం కీలక దశకు చేరుకుంది. టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు పైన అధికారికంగా ప్రకటన రానుంది. సీట్ల పంపకాలపైన ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్లు పైన మూడు పార్టీల మధ్య అనేక ప్రతిపాదనలు, చర్చల తరువాత దాదాపు ఫైనల్ జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రతిపాదించిన లెక్కలు మారాయి. ప్రధానంగా టీడీపీ జనసేనలో ఆశావహుల త్యాగాలు తప్పేలా లేవు. ఢిల్లీలో తుది చర్చలు, పొత్తు ప్రకటన లాంఛనమే. ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరిక ఖాయమైంది. 2 రోజుల్లోనే పొత్తు పైన అధికారిక ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి పవన్ వెళ్లనున్నారు. బీజేపీ నేతలతో పొత్తులపైన తుది చర్చల తరువాత చంద్రబాబు ఫైనల్గా సీట్ల ఖరారుపైన నిర్ణయం వెల్లడించనున్నారు. గతంలో జనసేనకు 25 నుండి 28 సీట్లను, ప్రస్తుతం 30 వరకు ఇవ్వాల్సిందేననే పవన్ ఒత్తిడికి చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. జనసేనకు 30 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశంలో పవన్ వెల్లడించారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుందని, తానే వారిని ఒప్పించే బాధ్యత తీసుకున్నట్లు పవన్ వివరించారు. బీజేపీకి ఇచ్చే సీట్ల అంశంపైన ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. పొత్తులో భాగంగా బీజేపీకి 5 ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాలలో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం జనసేనకు కేటాయించారు. విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, తిరుపతి స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అసెంబ్లీ స్థానాలలో 2014 పొత్తులో భాగంగా 13 సీట్లు బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు 12 స్థానాలు ఖరారైనట్లు తెలుస్తోంది. అందులో గతంలో కేటాయించిన స్థానాలలో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఇక బీజేపీకి కేటాయించే సీట్లపైన తాజాగా ఆ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం సాగుతోంది. ప్రాథమికంగా ఆ సీట్ల సంఖ్యపైన ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు తమ నిర్ణయం వెల్లడించనున్నారు. ఇక దీనిపైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక విశాఖ, గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ముందుగానే తమ అభ్యర్థులను ఖాయం చేశారు. జనసేన పోటీ చేసే స్థానాలలో పెందుర్తి, భీమిలి, గాజువాక, యలమంచిలకి ఇన్ఛార్జ్లను ప్రకటించారు. పొత్తు ఖాయమైన తరువాత అధికారికంగా ఈ సీట్లపైన ప్రకటన చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరిలో గతంలోనే రాజోలు, రాజనగరం ప్రకటించగా, ఇప్పుడు తాజాగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని సైతం జనసేన పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే సీట్లు రాని వారు త్యాగాలకు సిద్ధం కావాలని, ప్రభుత్వం ఏర్పడిన తరువాత నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలతో తుది చర్చల అనంతరం మూడు పార్టీల కూటమి పోటీ సీట్ల అంశంపైన అధికారికంగా ప్రకటన రానుంది.